శివార్త మీ వార్త సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తుఫాను ప్రభావంతో ఏర్పడ్డ భారీ వర్షాలు చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలను అతలాకుతలం చేశాయి. జల ప్రళయంగా మారింది. చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి, తమ్మలపల్లి తహసీల్దార్ భీమేశ్వరరావు, ఎంపీడీఓ దివాకర్ రెడ్డి, ఎస్ఐ సహదేవి, ప్రత్యేక అధికారి, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు, సిబ్బంది తమ్మలపల్లి నియోజకవర్గంలో పర్యటించి ప్రాజెక్టులు, చెరువులు, వంకలు, వాగులను పరిశీలించారు. తమ్మలపల్లి మండలంలోని పెద్దేరు ప్రాజెక్టు గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున పొంగుతోంది. 1976 సంవత్సరంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఇంతవరకు ఈ స్థాయిలో పొంగలేదని రైతులు పేర్కొంటున్నారు. చరిత్ర ఇంత సీరియస్గా వర్షం పడి మరమలు దొక్కుతున్న ఎవరో సాహసవీరుడు చేపలు పడతా ఉన్నాడు. తమ్మలపల్లి మండలంలో పెద్ద చెరువు పంచాలమర్రి చెరువు మొరవలో ఆయకట్టు రైతులు. బీకొత్తకోట మండలంలోని గట్టు చెరువు 15 సంవత్సరాల తరువాత పెద్ద ఎత్తున మరవపోవడం చూస్తున్నామని ఆయకట్టు రైతులు, గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు. కట్ట భద్రత, ఆయకట్టు ముంపు గృహాలను వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గట్టు గ్రామ ప్రజలకు వీరు పిలుపునిచ్చారు. తమ్మలపల్లి సమీపంలోని అక్కమ్మ చెరువు పొంగి పొర్లడంతో ఆయకట్టు రైతులు, ప్రజాప్రతినిధులు, పట్టణవాసులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున తమ్మలపల్లి గ్రామ ప్రజలు అక్కమ్మ చెరువు మొరవను చూసేందుకు తరలివచ్చారు. అనంతపురం జిల్లా తాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండలం వెల్దుర్తి గ్రామం దగ్గర గల చిత్రావతి వాగులో జేసీబీతో పాటు 10 మంది చిక్కుకున్నారు. విషయాన్ని తాప్తాడు ఎమ్మెల్యే తూపుదుర్తి ప్రకాష్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి బెంగళూరు ఎయిర్ఫోర్స్ సహకారంతో రచించారు. చిత్తూరు జిల్లా పీటీఎం పెద్ద చెరువు ప్రమాదకరంగా ప్రవహించి ఆంజనేయ స్వామి గుడి దగ్గర బ్రిడ్జి వద్ద తెగిపోయే పరిస్థితి ఉందని స్థానిక ఎంపీపీ మహమ్మద్, ఎంపీడీఓ గిరిధర్ రెడ్డి, సర్పంచ్ శంకర గ్రహించి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. పైన కదిలి చూస్తాను, వదిలేస్తాడు. బీకొత్తకోట మండలంలో ప్రమాదకరంగా ఉన్న చెరువులను ప్రజాప్రతినిధులు, పోలీసులు పరిశీలించారు. భూమసముద్రం చెరువు మరవలో జేసీబీ సాయంతో ప్రమాదకర పరిస్థితి లేకుండా తొలగించారు. ములకల చెరువు, బీకొత్తకోట, పెద్ద తిప్పు సముద్రం మండలాల ఎస్ఐలు, సిబ్బంది ప్రమాదకరంగా ఉన్న వాగులు, వంకల వద్ద రాకపోకలు జరపకుండా కంప చెట్లు అడ్డువేసి ప్రజలను హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలో పెద్ద చెరువుగా పేరుగాంచిన పెద్దతిప్ప సముద్రం మండలం కందుకూరు చెరువు